గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు నమస్తే తెలంగాణ నేను విపి ప్రతిష బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ కేసీఆర్ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష మూడోసారి కూడా సీఎం అవుతారన్న మంత్రి వేముల తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ పనైపోయింది వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్న ఎమ్మెల్యే దానం నాగేందర్ నకిలీ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు ఐదుగురిని అరెస్ట్ చేసిన సైబర్బాద్ ఎస్ఓటి పోలీసులు ఎన్టీఆర్ స్మారకార్థం 100 రూపాయల నాణం రాష్ట్రపతి భవన్లో విడుదల చేసిన ద్రౌపది ముర్ము జపాన్ లూనార్ మిషన్ ప్రయోగం మూడోసారి వాయిదా వాతావరణం అనుకూలించకపోవడంతో నిలిపివేత ఇక అప్డేట్ చూస్తే ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అని తేల్చి చెప్పారు తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు అర్హులందరికీ బీసీ బంధు ఇస్తామని భరోసా ఇచ్చారు విపక్షాల అబద్ధపు మాటలు నమ్మొద్దని హితవు పలికారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో బీసీ బంధు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు ఈసారి ఆయన చేయబోయే పని ఏంటంటే ఇంకా ఇల్లు కట్టవలసిన వాళ్ళకి ఇల్లు కట్టడం బీసీ వర్గాలకు సాయం చేయడం ప్రభుత్వ విద్య పాఠశాలలన్నీ మంచిగా చేయడం ప్రభుత్వ ఆసుపత్రులు మంచిగా చేయడం విద్య వైద్యం బలహీన వర్గాలకు సాయం చేయడం ఈ మూడే పనులు మిగులున్నాయి ఇప్పుడు ఈ మూడిట్లో కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అయినాం పని చేసాడు ఇప్పుడు హాస్పిటల్ మంచిగా చేసాడు మొదలైనవి స్కూల్స్ కూడా మంచిగా చేసాడు మొదలైన ప్రతి దగ్గర మన ఊరి మన బడితో నడిపిస్తూ ఉన్నాం స్కూల్స్ మంచిగా మొదలుపెట్టినాం వచ్చే ఇదే పని మాకు వేరే పని లేదు ఇక వేరే ఖర్చు లేదు పేదలకు బలహీన వర్గాలకు సాయం చేయడం స్కూల్లో మంచిగా విద్య చెప్పడం పిల్లలకు అందరికీ ఫ్రీగా వైద్యం అందేలా చూడడం ప్రైవేట్ ఆసుపత్రులు ప్రైవేటు దవాఖాన్లు పోవలసిన అవసరం లేకుండా ప్రభుత్వ దవాఖాన్లనే చేపించే విధంగా ప్రయత్నం చేయడం ఈ మూడు పనులే వచ్చేసరికి మాకు మిగులున్నాయి కాబట్టి అబద్ధాలు ప్రచారాలు మస్తు చేస్తారు ఇక ఆగిపోతుంది ఇప్పుడే అంటారు అదంటారు ఇదంటారు సరే ఏదైనా కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష ఎందుకంటే పోరాడి సాధించి పెట్టినోడు కేసీఆర్ మన తెలంగాణ ఇట్లా ఇన్ని మార్పులు తీసుకొచ్చినాం తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతకుముందు ఎవ్వడేం చేసినోడు కాదు ఇది నిజామాబాద్ జిల్లా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అబద్ధ ప్రచారాలు నమ్మకండి దయచేసి ఈ బీసీలకు చేసే ఆర్థిక సహాయం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ప్రతీ నెల 300 మందికి చొప్పున నియోజకవర్గానికి 300 చొప్పున ప్రతీ నెల ఇది కొనసాగుతూనే ఉంటుందని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా సీఎం కేసీఆర్ నాయకత్వంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తెలిపారు పేదల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని చెప్పారు వరంగల్లోని 23వ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ జెండా గద్దెను ఆవిష్కరించిన ఆయన కార్యకర్తలంతా ప్రజల్లోకి మరింతగా ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు సోదరుడు మిత్రుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ 23వ డివిజన్ ఎలగం సత్యనారాయణ గారి నాయకత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి నూతన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎలగం లీలావతి గారు చిబ వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా బీతి అశోక్ గారు డివిజన్ అధ్యక్షుడు సతీష్ గారు అదేవిధంగా సుధాకర్ గారు ఇక్కడికి సునీల్ గారు అదేవిధంగా హరికృష్ణ గారు అదేవిధంగా వెంకటేష్ జెండా ఆవిష్కరణ కోసం జెండా కోసం కష్టపడ్డటువంటి పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఇచ్చేసిన మా సోదరి మనందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మనుగడ ఖతమైపోయిందన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్ వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు ఎన్ని డిక్లరేషన్లు పెట్టినా రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ అధికారం చేపట్టడం ఖాయమన్నారు అంతకుముందు ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పీజీఆర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి యువత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరారు వారికి ఎమ్మెల్యే దానం నాగేందర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
మా ముఖ్యమంత్రి గారు దళిత బంధు దళితులకు 10 లక్షలు ఇస్తే ఎట్లా ఇస్తారు ఎన్ని అప్పులు చేస్తారు రాష్ట్రం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అధ్యక్షులు చెప్పారు మరి 12 లక్షలు ఇస్తామని మీరు అంటున్నారు అదే విధంగా 4000 రూపాయల పెన్షన్లు ఇస్తాం అంటున్నారు ఎంత పెద్ద మనుషులను తీసుకొచ్చి ఇయ్యాల మొన్న ఒక డిక్లరేషన్ చెప్పారు ఇయ్యాల దళిత డిక్లరేషన్ అన్నారు మళ్ళీ రేపు ఎల్లుండో మహిళా డిక్లరేషన్ అంటారు రోజు ఒక డిక్లరేషన్లు వీళ్ళు ఇచ్చేటి డిక్లరేషన్లే తప్ప వీళ్ళ డిక్లరేషన్కి శాంటిటీ ఉండదు దానికి ఒక విలువ ఉండదు ఎందుకంటే డిక్లరేషన్లు ఇచ్చిన మాటలు చాలా ఉన్నాయి చెప్పిన మాటలు చాలా ఉన్నాయి మొన్ననే కర్ణాటకలో జరిగినటువంటి మాటలు ఆడ కూడా చాలా డిక్లరేషన్లు ఇచ్చారు ఒక్క మాట కూడా నిలబెట్టలేకపోతారు కాంగ్రెస్ పార్టీ పాలించే రాష్ట్రాలల్లో మీరు 12 లక్షలు దళిత బంధు ఇస్తున్నారా ఇయ్యకుంటే ఇచ్చి మాట్లాడండి ఇక్కొచ్చి 4000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా ఇయ్యకుంటే ఇచ్చి మాట్లాడండి మీరు పాలించే రాష్ట్రాల్లో డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారా కట్టారా కడితే ఎన్ని కట్టారు కట్టకుంటే ఎందుకు కట్టారు అక్కడ ఇచ్చి మాట్లాడండి ఈరోజు మహిళలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు ఎక్కడ లేదు భారతదేశంలో వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రము మా పొదుపు సంఘాలకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేది మా రాష్ట్రమే కేసీఆర్ గారి నాయకత్వంలో వడ్డీ లేని రుణాలు మీరు ఇస్తున్నారా అదేవిధంగా మైనారిటీకి మైనారిటీ ఆర్థిక ఇది వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి వాళ్ళు అధిగమించాలని వాళ్ళకి 100 రూపాయలు మరి వితౌట్ మళ్ళీ ఎక్కడ కూడా ఎలాంటి లోన్ లేకుండా డైరెక్ట్గా ఇచ్చేటువంటి ఆర్థిక సాయం కానీ బీసీలకు ఇచ్చే ఆర్థిక సాయం కానీ ఇవన్నీ మా రాష్ట్రంలో జరుగుతున్నాయి మీరు పాలించే రాష్ట్రాల్లో మీరు ఇయ్యరు కానీ పక్కకున్న రాష్ట్రాల్లో వచ్చి మేము ఇంద్రుని ఇస్తాం చంద్రుని ఇస్తాం అరిచేతుల స్వర్గం చూపిస్తామని చెప్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతోందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలు భ్రమరథం పడుతున్నారని అన్నారు వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీనే ఘనమన్న మెజారిటీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు ఈ మేరకు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన యువకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్తో చేరారు కొత్త ప్రభాకర్ రెడ్డి వాళ్ళందరికీ పార్టీ కండువా కప్పి సాధారణంగా గులాబీ పార్టీలోకి ఆహ్వానించారు మరందరూ కూడా మేము చేయలేదాం అంటున్నాడు 100% మరి మనం ముందుకు పోతున్నాం ఇవాళ వాళ్ళ అడ్రస్ గల్లంతు కూడా అయిపోతుంది ఇవాళ శ్రీ గుర్తు గాని పువ్వు గుర్తు గాని దరిదాపులో కూడా అడిగాలి మనకు చూస్తారు మీరు రేపే మీరు నేను మాటలు కాదు ఎలక్షన్ కోసం చెప్తలేను ఇది వాస్తవం ఇది ఒప్పుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా చర్చ పెట్టాలి గ్రామాలలో ఏ గ్రామం పైన ఎంత బాగా అభివృద్ధి అవుతుంది మా మహిళలకు మంచి పెన్షన్లు వస్తున్నాయి మంచి నీళ్ళు వస్తున్నాయి మంచి నీళ్ళు వస్తున్నాయి సాగునీరు వస్తుంది కరెంట్ ఉంటుంది మరి ఇలా బ్రహ్మాండంగా ఉన్నాయి అన్ని పల్లెలు పచ్చగా ఉన్నాయి మీరందరూ కూడా చర్చ పెట్టాలా ఇలా కేసీఆర్ అయితేనే మరి రేపు బాగుపడితే మన బతుకులు బాగుపడతాయి తప్ప ఏ పార్టీ వచ్చినా గానీ మన బతుకులు బాగుపడాయి అని చెప్పి మీరు అన్ని గ్రామాలలో కూడా చర్చ పెట్టాలి దయచేసి ఊరికి 10 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా ఓ రోడ్ వేయాలన్నా ఓ సంఘం కట్టాలన్నా ఇంకేదన్నా కావాలన్నా ప్రభుత్వం మనది ఉన్నప్పుడు మనం పని చేసుకుంటాం తప్ప ఎవరో వచ్చి నేను ఇది చేస్తా అది చేస్తా అంటే నమ్మితే గిట్టనే మోసపోతుంది భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం బావుసింగ్పల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించారు మన ఊరు మన రమణన్న కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వెళ్లారు చెంచు కాలనీ ప్రజలకు ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు ఆడే కట్టిద్దాం వీళ్ళ భూమికాన్ని ఆనే కట్టిద్దాం ఆనే కట్టిస్తే ఎక్స్ట్రా ఉండలు అడిగిపోతారు మంచిగా ఏదమ్మా ఇప్పుడు కట్టించే ఆడ కడితే మీకు పొలం ఉంటుంది కాబట్టి ఆనే ఉండొచ్చు ఏ ఉండదు మీకు ఈడైనా ఆడే ఉండదు రోడ్ అయిపోతానా డాంబర్ రోడ్ అయితాను డాంబర్ రోడ్ అయిపోయి సీఎం కేసీఆర్ దివ్యాంగుల పెన్షన్ పెంచినందుకు నిర్మల్ జిల్లా పార్టీ గ్రామంలోని దివ్యాంగులు సంబరాలు జరుపుకున్నారు దివ్యాంగుల పెన్షన్ 4016 రూపాయలు చేసినందుకు కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే విఠలరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు తమను ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత అన్నలాగా ఆదుకుంటున్నారన్న ఆనంద ఉత్సవంతో బాణసంచ పేల్చి మిఠాయిలు పంచుకున్నారు జై తెలంగాణ
చేవేలిలో కాంగ్రెస్ వాళ్ళది అధికారం రాదనే ఫ్రస్ట్రేషన్ తప్ప డిక్లరేషన్ సభ కాదన్నారు మంత్రి కేటీఆర్. కర్ణాటకలో కనీసం రేషన్ ఇవ్వలేని కాంగ్రెస్ తెలంగాణకు వచ్చి డిక్లరేషన్ ఇస్తే నమ్మేదెవరని ప్రశ్నించారు. గాడ్సేనే గెలుస్తాడన్న గ్యారంటీ లేదు కానీ మీ 12 గ్యారంటీలకు విలువ ఎక్కడిదని ప్రశ్నించారు. చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసన్నారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట విజన్ లేని కాంగ్రెస్ డజన్ హామీలతో గాలిలో దీపాలు పెడుతున్నారని అన్నారు. స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఎస్సీ ఎస్టీలు వెనుకబడి ఉన్నారంటే దానికి కారణం ప్రధాన దోషి కాంగ్రెస్ పార్టీ అని తేల్చి చెప్పారు. దళిత గిరిజన బిడ్డలకు కాంగ్రెస్ చేసిన దశాబ్దాల పాపమే ఆ పార్టీని మరో 100 ఏళ్లైనా శాపంలా వెంటాడుతూనే ఉంటుందన్నారు. కర్ణాటకలో నమ్మి ఓటేసిన ప్రజలను నట్టెట ముంచిన కాంగ్రెస్ పార్టీకి పాలించే ఎబిలిటీ, ప్రజల్లో క్రెడిబిలిటీ లేదని తెలిపారు. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ కు చరిత్ర భవిష్యత్తు లేదన్నారు. చరిత్ర భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. ఔట్డేటెడ్ ఆరోపణతో రాష్ట్ర బీజేపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్టును కేంద్ర హోంమంత్రి అమిత్ షా చదివారని మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. నూకలు తినాలని వెక్కిరించిన బీజేపీ నాయకులకు తెలంగాణలో నూకలు చెల్లయ్యన్నారు. నల్ల చిట్టాలు తెచ్చి అన్నదాతల ఉసురు పోసుకున్న వాళ్లు రైతు బాంధవుడైనా కేసీఆర్ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారం కోసం కాదు, సింగిల్ డిజిట్ తెచ్చుకోవడం కోసం బీజేపీ నేతలు ప్రయత్నించాలని మంత్రి హరీష్ రావు ట్విట్టర్లో చురుకులంటించారు. నకిలీ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ విక్రయిస్తున్న ముఠాగుట్టు రట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ను విక్రయిస్తున్న 5 గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, హర్యానా నుంచి నకిలీ స్పేర్ పార్ట్స్ తెస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 50 లక్షల విలువైన స్పేర్ పార్ట్ను పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట జిల్లాలను అడ్డాగా చేసుకుని దంద కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ రామ్కోటిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికురాలు చనిపోయింది. అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలకు చెందిన బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడే విధులు నిర్వహిస్తున్న సునీత అక్కడికక్కడే చనిపోయింది. హైదరాబాద్లో మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను కల్పించే లక్ష్యంతో కొత్తగా మెట్రో మార్గాలను నిర్మించేందుకు ఇచ్చిన టెండర్ల గడువు ఇవాల్టితో ముగినుంది. కొత్తగా 12 మార్గాల్లో మొత్తం 278 కిలోమీటర్ల మేర 3వ దశ మెట్రోను నిర్మించేలా కార్యాచరణను హైదరాబాద్ మెట్రో సంస్థ రూపొందించింది. రాబోయే 40-50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణ రవాణా అవసరాలకు సరిపడేలా మెట్రో ప్రాజెక్టులను రూపొందించనున్నారు. టెండర్ గడువు ముగిసిన వెంటనే అర్హత కలిగిన సంస్థ ప్రాతిపాదిత మెట్రో మార్గాలకు సంబంధించిన ట్రాఫిక్ సర్వేలను, డిపిఆర్ను రూపొందించేందుకు సుమారు 2 నెలల గడువు ఇవ్వనున్నారు. ఓల్డ్ సిటీ మెట్రో పనుల కోసం సర్వే ప్రారంభమైంది. పాతబస్తీలో హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు డ్రోన్ సర్వే నిర్వహించారు. కొన్ని మతపరమైన నిర్మాణాలు, సున్నితమైన ప్రాంతాలకు ఇబ్బంది లేకుండా మెట్రో స్టేషన్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే భూసార పరీక్షలు నిర్వహించేందుకు టెండర్లు కూడా పిలువనున్నట్లు ప్రకటించారు. పాతబస్తీలో మెట్రో రైల్ సన్నాహక పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పాతబస్తీలో మెట్రో రైల్ అలైన్మెంట్, ప్రభావిత ఆస్తులపై హెచ్ఎంఆర్ఎల్ డ్రోన్ సర్వేను ప్రారంభించింది. సాంప్రదాయ సర్వేతో పాటు దారుల్ షిఫా జంక్షన్, శాలిబండ జంక్షన్ మధ్య రోడ్డు విస్తరణ పనులపై దృష్టి పెట్టింది. ఈ ఇరుకైన మార్గంలో రహదారి విస్తరణ, మెట్రో స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన ప్రభావిత ఆస్తులకు సంబంధించిన ఖచ్చితమైన కొలతలు తీసుకోవడానికి కూడా డ్రోన్ సర్వే చేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ డ్రోన్ సర్వేలో కొన్ని మతపరమైన, సున్నితమైన అంశాలు ప్రధాన సవాలుగా మారాయి. 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషూర్ ఖానాలు, 33 దర్గాలు, 7 సమాధి యార్డులు,
ఆరు జిల్లాలతో సహా దాదాపు 103 మతపరమైన నిర్మాణాల రక్షణ మెట్రో నిర్మాణానికి సవాలుగా మారింది. అయితే ఈ మతపరమైన నిర్మాణాలను రక్షించడానికి తగిన ఇంజనీరింగ్ పరిష్కారాలను రూపొందించడంలో డ్రోన్ సర్వే సహాయపడుతుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మెట్రో అలైన్మెంట్, పిల్లర్ లొకేషన్లను, మసీదులు, దేవాలయాల నిర్మాణాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపని విధంగా ప్లాన్ చేస్తున్నట్లు ఆయన వివరించారు. డ్రోన్ సర్వేతో రియల్ టైమ్ డేటా, హై రిజల్యూషన్ ఇమాజినరీ, 3D మోడలింగ్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డేటా, డేటా విశ్లేషణ, విజువలైజేషన్ను త్వరగా సేకరించవచ్చని చెప్పారు. అటు త్వరలోనే మట్టి పరిశోధన ప్రారంభించేందుకు టెండర్లు కూడా ఖరారు చేస్తున్నామన్నారు మెట్రో ఎండి. ఫలక్నమా మెట్రో స్టేషన్ చివరి నుంచి భూసార పరీక్షలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక ఓల్డ్ సిటీలో 5.5 కిలోమీటర్ల మెట్రో మార్గంలో సాలార్జంగ్ మ్యూజియం, చార్నార్, శాలిబండ, ఫలక్నమా స్టేషన్లు ఉండనున్నాయి. సాలార్జంగ్ మ్యూజియం, చార్నార్ వంటి చారిత్రక కట్టడాలకు 500 మీటర్ల దూరంలో మెట్రో స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఉత్కంఠకు తెరపడింది, కొన్నేండ్ల శ్రమకు ఫలితం దక్కింది. చంద్రయాన్ 3 సక్సెస్తో భారత్ తన శక్తిని ప్రపంచానికి ఘనంగా చాటింది. ఇండియా టెక్నాలజీని, పవర్ను తక్కువ అంచనా వేసిన దేశాలే ఔరా అనిపించేలా సత్తా చాటింది. మరి తర్వాత ఏంటి? ఇక్కడితో అయిపోయిందా? దీని తర్వాత ఇస్రో ఏ ప్రయోగం చేపట్టనుంది? ఇప్పుడు వీటికి సమాధానమే ఆదిత్య ఎల్1. చంద్రుడు దొరికాడు, నెక్స్ట్ సూర్యుడు టార్గెట్గా మరో ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్ 3 సక్సెస్ అయింది. చంద్రుడిపై దిగిన ప్రజ్ఞాన్ రోవర్ తన పని ప్రారంభించగా ఇటు ఇస్రో సైతం మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. సౌర వ్యవస్థకు మూలమైన సూర్యుణ్ణి పరిశోధించడానికి సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం శ్రీహరికోట రాకెట్ పోర్ట్లో ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌక తుది మెరుగులు దిద్దుకుంటోంది. పిఎస్ఎల్వీ రాకెట్లో కరోనాగ్రఫీ ఉపగ్రహంగా ఆదిత్య ఎల్1ని రోదశిలోకి పంపేందుకు ఇస్రో రెడీగా ఉంది. ఈ ప్రయోగం ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ ప్రారంభంలో జరగనుంది. సూర్యుడు భూమి మధ్య మొదటి లాంగ్ రాంచ్ పాయింట్ ఎల్1 చుట్టూ ఉన్న హాలో కక్షలో ఆదిత్య ఎల్1 వ్యోమనౌకను ఉంచడమే ఈ మిషన్ ప్రాథమిక లక్ష్యం. గ్రహణాలు ఏర్పడినప్పుడు కూడా ఈ కక్షలో ఆదిత్య నిరంతరాయంగా తిరుగుతూ ఉపగ్రహం సూర్యుడిని నిరంతరం గమనిస్తూ ఉంటుంది. సూర్యుణ్ణి దేవుడిగా భావిస్తూ సూర్యుడిపై ప్రయోగాలకు గుర్తుగా ఆదిత్య ఎల్1 అని దీనికి పేరు పెట్టారు. ఇది ఖగోళంలో అద్భుతాల గురించి తెలుసుకోవడానికి, అవగాహన పెంచడానికి, అన్వేషణ కోసం ఉపయోగపడుతుంది. సూర్యుణ్ణి అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్1 ప్రయోగానికి ఇస్రో చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్కు చేర్చిన శాస్త్రవేత్తలు సెప్టెంబర్ మొదటి వారంలో పిఎస్ఎల్వి C-57 వాహనౌక ద్వారా ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించేందుకు ఇస్రో ఈ ప్రాజెక్టును చేపట్టింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో సౌర అధ్యయన ప్రక్రియను చేపట్టనుంది. సూర్యుణ్ణి అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇది. 1500 కిలోల బరువున్న శాటిలైట్ సాయంతో సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంలో దాని ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం చేపడుతున్నారు. భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని లాంగ్ రాంచ్ పాయింట్ 1 చుట్టూ ఉన్న కక్షలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆదిత్య ఎల్1 మొత్తం 7 పేలోళ్లను మోసుకెళ్లనుంది. ఇందులో ప్రధానమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రఫీతో పాటు సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య,
సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, హై ఎనర్జీ L1, ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, మ్యాగ్నెటోమీటర్ పేలోడ్లను అమర్చనున్నారు. సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తివంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్లను రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి వెలుపల పొరలు, సౌరశక్తి కణాలు, సూర్యుడి అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలించనున్నాయి. L1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా 4 పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేయనుండగా, మిగతా 3 సాధనాలు సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి పరిశోధించనున్నాయి. ఇస్రో తాజా ప్రయోగంతో భూమిపై సూర్యుడి ప్రభావానికి సంబంధించిన కీలక సమాచారం లభించే అవకాశముంది. మొత్తానికి ఈ నెల 23న చంద్రయాన్ 3తో జాబిల్లి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన భారత్, ఆదిత్య L1 మిషన్తో పాటు 2024 వీనస్ మిషన్ను చేపట్టడంపై దృష్టి సారించింది. నక్షత్రాలు, ఆకాశాలు అంతకుమించి చేరుకోవడం కోసం ఇస్రో ప్రయోగాలు చేస్తోంది. ఈ ప్రయోగాలు భారత్ను భవిష్యత్తులో మరింత శక్తివంతంగా మార్చనున్నాయి అనడంలో ఎలాంటి డౌటు లేదు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ నటి జాన్వీ కపూర్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తమిళనాడు మంత్రి అంబుమణి రామ్దాస్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. If you build an update, keep watching T News.